మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మీరు ఎక్కడ చదివారు, అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను నా 10th వరకు తాడిపత్రిలోనే చదివాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చైతన్య హైదరాబాద్, సెకండ్ ఇయర్ సిద్ధార్థ గుంటూరు, ఇంజనీరింగ్ సత్యమంగళం బన్నారేమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రిపుల్ చేయడం జరిగింది. తర్వాత యూకేలో ఒక 2 ఇయర్స్ చదవడం జరిగింది. ఆఫ్టర్ దట్ రిలయన్స్లో కొన్నాళ్ళు నెట్వర్క్ ఇంజనీర్గా జాబ్ చేయడం జరిగింది. సో అనుకోని పరిస్థితుల్లో, యాజ్ యు నో, మా నాన్న ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికీ ఈ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోవడం జరిగింది. తెల్లవారుజామున 3 o'clock ఆ టైంలో తాడిపత్రికి వస్తున్న సమయంలో మర్డర్ కాబడడం జరిగింది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మా చిన్నాన్న ఒక కేసు నిమిత్తం జైల్లో ఉండడం, సో నన్ను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లోకల్ బాడీస్ వస్తుండే, జెడ్పీటీసీలు లోకల్ బాడీస్, సో నువ్వు ఉండాలి అని చెప్పేసి తాడిపత్రి ప్రాంతంలో, అయితే మళ్ళీ అదే ప్రాంతంలో ఉంటే మళ్ళీ ఫ్యాక్షన్స్ ఎక్కువైపోతాయనే ఉద్దేశంతో యు గో ఆన్ స్టే ఇన్ ధర్మవరం అని చెప్పేసి నన్ను ఇక్కడికి పంపించడం జరిగిందనమాట. సో అలా నా రాజకీయ ప్రస్థానం మొదలు కాదు. ఐ వాజ్ ఫోర్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. నాకేం పెద్ద మోజు లేదు, దీని మీద ఇది లేదు. సో వన్స్ ఐ కేమ్ టు పాలిటిక్స్, ఐ ఆప్టెడ్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. సో మీరుగా చిన్నప్పుడు విలేకరి అవుతామని అనుకుంటారు కదా, సో వచ్చిన తర్వాత ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ద సేమ్ వే ఐమ్ ట్రయింగ్ అండి. సో మీ మ్యారేజ్ లైఫ్, మీ అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్? యా, అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మీ వైఫ్ సైడ్ ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్? వాళ్ళ పెదనాన్న మైసూర్ అడ్డి మా మామ. సో ఇప్పుడు వాళ్ళ బ్రదరే, మా వైఫ్ ఓన్ బ్రదరే సుధీర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో బిఫోర్ దట్ నాకు పెళ్ళి అయ్యేటప్పటికి మాత్రం నేనేం రాజకీయాల్లోకి వస్తానని, కానీ వాళ్ళు రాకూడదని కండిషన్ మీదనే పెళ్ళి కూడా చేసుకునేది అనుకోండి, ఒక విధంగా చూస్తే కదా. ఓకే. సో దే ఆర్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, పొలిటికల్లో ఉన్న ఇవ్వడంని. సో ఇంకా ఫోర్స్గా వచ్చిన దానికి వాళ్ళు కానీ మేము కానీ ఎవరేం చేసేకేం లేదు. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నేను రాజకీయాల్లోకి రాకూడదనే పెంచారు దూరంగా, ఈ ఫ్యాక్షన్ ఇవన్నీ కూడా మాతోనే పోవాలనే ఉద్దేశంతోనే దూరంగా పెంచారు. ద సేమ్ వే నాకు పిల్లనిచ్చే వాళ్ళు కూడా అదే పద్ధతిలోనే ఆలోచించారనమాట. సో కానీ ఇద్దరికి తప్పలేదు. నా బావమరిదికి బాగానే మోజు ఉండే సుధీర్కి, ప్రొఫెషన్ బై డాక్టర్ అయినా కానీ అతను కొద్దిగా బాగా మోజు ఏమంటే, నాకైతే మోజు లేదు. సో ఇది. నెక్స్ట్, మీ అబ్బాయి ప్రజెంట్ ఏం చదువుతుంది? యా, మై సన్ 2 చదువుతున్నాడు, హ్యుమానిటీస్, జైన్ ఇంటర్నేషనల్లో చదువుతున్నాడు బెంగళూరులో అండి. నెక్స్ట్, తనేమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా మీ వారసుడు? నేను వద్దనుకుంటాను. ఇట్స్ ఈ కాలంలో నువ్వు ఇది కావాలా ఇది వద్దని కాదు కదా, వాళ్ళు ఇష్టం ఉంటే వస్తా అంటారు, పోతుంటారు. ఇప్పటికి మనం ఏం దానికోసం రావాలా ఉండాలా అనేది లేదు. పాలిటిక్స్ ఈజ్ థ్యాంక్లెస్ జాబ్. మనం ఎన్ని చేసినా ఏమి చేసినా కానీ ఎక్కడో ఒక మూల, ఎవరికో ఒక మూల అసంతృప్తిగానే ఉంటారన్నమాట. సో ఇట్స్ ఏ సంసారంలాగా, వాళ్ళు ఎన్ని చేసి పెడతానా కానీ మనకి ఏదో అది మిస్ అయిందో ఇది మిస్ అయిందో అంటున్నట్టే, థ్యాంక్లెస్ జాబ్ ఇది. 24x7 రాత్రి 10 గంటలు చేస్తుంటారు, 11 గంటలు చేస్తారు. ఉద్యోగస్తులకైనా కానీ ఇంకొరికైనా కానీ టైం ఉంటుంది, మేము టైంలో లేము, డ్యూటీలో లేము, ఇది ఇది అంటారు, మేము అట్లా చెప్పేయట్లేదు. సో వాళ్ళు రాత్రి ఫోన్ చేసినా అటెండ్ కావాల్సింది, పొద్దున్న ఫోన్ చేసినా అటెండ్ కావాల్సింది, 24x7 ఉంటుంది. అన్నీ చేసినా ఏదో ఒక సందర్భంలో చేయలేని పరిస్థితి ఉన్నా కానీ మాకేం చేయలేదనే బాధతోనే ఉంటాంటు. సో ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్, బట్ వీఆర్ రన్నింగ్, సో కంపల్షన్స్ మీద ఉన్నాం కాబట్టి ఇంక రన్ చేయాల్సిన. మీరు అన్నట్లు ఒక టైం అంటూ ఉండదు, మేము గమనించాం మా పీడిటీవీ సర్వేలో కూడా, మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా నాకు ఇదే పీపుల్తోటి కార్యకర్తలతోటి ఎంగేజ్ ఇదే ప్రొఫెషన్లో. మీ ఫ్యామిలీకి టైం ఇచ్చే అసలు టైం దొరుకుతుందా మీకు అట్నుంచి? అట్లేదు, ఉంటాం కదా, ఇన్నే ఉంటాం కదా మామూలుగా. ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను ఇక్కడ ఉండేవాడిని, వైఫ్ కిడ్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, అక్కడ చదువుకునేవాడు. సో అక్కడ చదువుకునేటప్పుడు నేను ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే పడేవాళ్ళం. సో అన్నీ మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత నేను ఇద్దరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఐ కెన్ స్పేర్ టైం అనమాట. మీరు అవైలబిలిటీ లేని టైంలో మీ వైఫ్ కూడా గుడ్ మార్నింగ్ చేయటం? అట్లేం లేదు, అట్లేం లేదు. నేను అవైలబిలిటీ లేని టైంలోని కాదు, కానీ నేను ఉన్నప్పుడు ఇది లేనప్పుడు కూడా ఆమె మామూలుగానే
టౌన్లో వెళ్తూ ఉంటుంది, వాడు ఇంటికి మామూలుగా వెళ్తుంటాడు. ప్రచారం టైంలో కావచ్చు, నేను మా తమ్ముడు వెళ్తుంటాడు, మా వైఫ్ కూడా ఇద్దరు వెళ్తూ ఉంటారు. పొలిటికల్గా ఏదో విధంగా ఎంగేజ్ అయి ఉంటారు. సో మీ ఫాదర్ రాజకీయాల్లోకి రావాలనుకుని వచ్చారా, లేదంటే మీ ఫోర్ ఫాదర్స్ ఏమన్నా అలా ఉంటారు? అట్లా ఏం లేదు, కానీ మా అబ్బా నాన్న వాళ్ళ నాన్న సమితి ప్రెసిడెంట్, అప్పటికే బాగా ఫ్యాక్షన్ రాజకీయాలు లేదు. అతన్ని కూడా బాగా చదివించాలనే ఒక ఆలోచనతో ప్లస్ టూ కనుక్కుంటా మెడ్రాస్లో జాయిన్ చేశారు. మెడ్రాస్లో జాయిన్ చేసినప్పుడు ఒక మా గ్రామంలోనే ఒక మర్డర్ జరిగింది. ఒక గ్రామం జరిగితే తిమ్మంపల్లి గ్రామంలోనే జరిగితే దాంట్లో మా నాన్నను కూడా అక్యూజ్డ్గా చేంజ్ చేయడం జరిగింది. సో అప్పుడు అతను స్టడీస్ డిస్టర్బ్ కావడం జరిగింది. సో హీ కేమ్ ఆ విధంగా ఇక్కడికి వచ్చేసినాడు. తర్వాత అప్పుడు మళ్ళీ ఆ కేసులో లేదు అని చెప్పేసి తీసివేయడం జరిగింది. సో ఈ సిస్టమ్ ఎట్లా అంటే ఒకసారి ఒక ట్రాక్ నుంచి తప్పోతే ఆ కాలంలో, సో మళ్ళీ ఇంక అదే లైఫ్లో లేక పడిపోయారు. సో మా అబ్బా చనిపోవడము, తర్వాత ఫ్యామిలీ బర్డన్స్, పాలిటిక్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మా నాన్న టేకప్ చేయడము, మా నాన్న మా బాబా ఇద్దరు కలిసి ఇలా ముందుకు పోవడం జరిగింది. 1994లో అనుకుంటా మీ ఫాదర్ ఇండిపెండెంట్గానేమో పోటీ చేసి 1994. సో తర్వాత మళ్ళీ 1999లో కంటెస్ట్ చేశారు. తర్వాత టీడీపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది గెలిచిన తర్వాత? 1994 వేర్ టీడీపీ వేవ్ విపరీతమైన వేవ్. మాకు అప్పుడున్న గ్రూప్ పాలిటిక్స్లో భాగంగా మాకు టికెట్ రాలేదు కాంగ్రెస్. దో వీఆర్ వెరీ మచ్ లాయల్ టు ద వైఎస్ఆర్ ఫ్యామిలీ, మాకు 1994లో టికెట్ ఇప్పించలేకపోయినాడు రాజశేఖర రెడ్డి గారు డ్యూ టు మెనీ రీజన్స్. అప్పుడు దివాకర్ రెడ్డి ఆర్ఎన్బి పోర్ట్ఫోలియోస్ అలా పోర్ట్ఫోలియోస్ ఉండేది తన గ్రూప్ కని అలా పెట్టి ఈ ఊళ్ళో గోవింద్ చౌదరి అనే అతనికి టికెట్ ఇప్పించడం జరిగింది 1994లో. సో దాని తర్వాత మేము మా నాన్న ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినాడు. ఇట్స్ ఏ పెద్ద వేవ్ ఉంది. ఆల్మోస్ట్ ఓన్లీ 26 సీట్సే కాంగ్రెస్కి ఆ రోజు గెయిన్ కావడం జరిగింది 26 సీట్లు. సో ఇండిపెండెంట్గా వి లాస్ట్ బై 500 ఆడ ఓట్తోనే మేము ఓడిపోవడం జరిగింది. 500 ఓట్లతోనే ఇండిపెండెంట్ అంత వేవ్లో కూడా. అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ క్యాండిడేట్ గోవింద్ చౌదరికి 14,000 12,000 వచ్చినాయి. అంత మినిమల్ ఓటింగ్. సో దాని తర్వాత బాగా తెలుగుదేశానికి బాగా పట్టు ఈ ధర్మవరం. ఎన్టీ రామారావు హిందూపూర్లో నిలబడినప్పటికీ కూడా ఎన్టీ రామారావు కంటే హిందూపూర్లో కంటే ఇక్కడ ఎక్కువ మెజార్టీ వచ్చింది టీడీపీకి. అంత వేవ్ ఉండేది ఇక్కడ. సో దాని తర్వాత మళ్ళీ 1999లో నాన్న ఇక్కడ కంటెస్ట్ చేయడం, తర్వాత 2004కు మాకు మొదటి నుంచి కూడా రాజకీయంగా ప్రత్యర్థులు ఈ ప్రాంతంలో ఎవరు లేరు తాడిపత్రిలోనే. సో తాడిపత్రి ప్రాంతంలో అంటే ఎప్పటికైనా కానీ వాళ్ళను దివాకర్ రెడ్డి వాళ్ళను పొలిటికల్గా దెబ్బతీయాలనేది మా ఆలోచన. సో దానిలో భాగంగా 2004లో టీడీపీకి మేము వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఇక్కడికినా గెలిచేవాళ్ళం, ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి వేవ్ అలా ఉండేది. కానీ మాకు రాజశేఖర రెడ్డి గారు చెప్పినా కానీ ఇట్స్ మా ఆ ఫ్యామిలీని ఓడించాలా అనే ఒక ఉద్దేశంతో మేము 2004 అక్కడ కంటెస్ట్ చేయడం. వి లాస్ట్ అరౌండ్ 4,000 to 5,000 ఓట్స్ మెజార్టీతో మేము లాస్ట్ కావడం జరిగింది. అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అయిపోయింది చూడు బోర్లీ బూత్లు బాగా చూసుకోండి ఇది ఇది అని. మేము ఊర్లో పోతుంటే అసలు ఏజెంట్లు కూడా లేచిపోయేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం అంత పరిస్థితి ఉండే మాకు. అంటే కానీ రాజశేఖర రెడ్డి వేవ్ ముందర వి లాస్ట్ ఎలక్షన్ అనమాట, దానికోసం అక్కడ పోవడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ 2006లో నాన్న చనిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇంకా ఫిక్షన్ ఉండకూడదు అని వైఎస్ఆర్ గారు ఇక్కడ నుంచి నన్ను కంటెస్ట్ చేయడం కోరి